నమస్కారం నేను మీ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి నేను పుట్టింది ఆర్మూర్ నియోజకవర్గంలోని కోమన్పల్లి గ్రామంలో మా నాన్నగారి పేరు ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అమ్మ పేరు సత్యవతి నాకు ఒక అక్క ఒక చెల్లి మా నాన్నగారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పోచంపాటులో వర్క్ చేస్తున్నారు మా నాన్న ఉద్యోగరీత్యా మేము పెద్దపల్లి కరీంనగర్ జిల్లాలో ఉండడం జరిగింది ఆయన రిటైర్ అయ్యే వరకు రెండు వేల ఆరు వరకు కూడా డిఇగా రిటైర్ అయ్యారు అక్కడ వరకు కూడా మేము అక్కడే ఉండడం జరిగింది నేను ఫోర్త్ క్లాస్ కంప్లీట్ అయ్యి ఫిఫ్త్ క్లాస్ ఎంటర్ అయినాక ఆగస్ట్లో ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు మా అమ్మగారు చనిపోవడం జరిగింది దాని తర్వాత ఒక సంవత్సరంలో మా నాన్నగారు ఇంకో పెళ్లి చేసుకున్నారు ఆ అమ్మకి ఒక పాప ముగ్గురు అక్క చెల్లెళ్ళు నేను నలుగురం దాని తర్వాత మా మొదటి బావ లింబారెడ్డి అని చెప్పి టీచర్ రిటైర్ అయినారు మా ఇంకో బావ శైలేందర్ రెడ్డి అని చెప్పి బిజినెస్ మ్యాన్ థర్డ్ సంతోష అని చెప్పి స్కూల్స్ అండ్ కాలేజెస్ చూసుకుంటాడు అదే రకంగా నేను టెన్త్ క్లాస్ వరకు కూడా కిసాన్ నగర్ ఆర్మూర్ ప్రాంతంలోనే విజయభి స్కూల్లో మరియు కిసాన్ నగర్ స్కూల్లో టెన్త్ వరకు చదవడం జరిగింది మా రిలేషన్ ఇంట్లో ఉంటూ చదువుకోవడం జరిగింది టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ హైదరాబాద్లోని విశ్వశాంతి ఇంటర్మీడియట్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ చదివినాను దాని తర్వాత ఒక వన్ ఇయర్ నారాయణ ఇంటెన్సివ్ కోచింగ్ నెల్లూరుకి పోవడం జరిగింది అక్కడ ఇంటెన్సివ్ కోచింగ్లో మంచి ర్యాంక్ సంపాదించిన నాకు పేమెంట్ సీట్లో విజయవాడ సిద్ధార్థలోని కాలేజ్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్గా నైంటీ త్రీ నుంచి నైంటీ సెవెన్ వరకు చదవడం జరిగింది నైంటీ సెవెన్ తర్వాత హైదరాబాద్కి రావడం జరిగింది కొన్ని సాఫ్ట్వేర్ ట్రైనింగ్ నేర్చుకున్న తర్వాత రెండు వేల రెండు వరకు కూడా కొన్ని ప్రైవేట్ జాబ్స్ చేసి రెండు వేల రెండులో అనన్య రెడ్డి అని చెప్పి వాళ్ళ నేటివ్ వచ్చి మెట్పల్లి దగ్గర విలేజ్లో ఆమెని పెళ్లి చేసుకోవడం జరిగింది తర్వాత చిన్న జాబ్ చేస్తూ రెండు వేల నాలుగు మూడు ఎండింగ్లో మొట్టమొదటిసారిగా కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ కడదామని చెప్పి కన్స్ట్రక్షన్లోకి రావడం జరిగింది రెండు వేల మూడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్స్ కానీ అవి ఒక పద్నాలుగు నుంచి పదిహే పదిహేను ప్రాజెక్ట్స్ నేను ఈ యొక్క కోంపల్లి అండ్ బోయినపల్లిలో చేయడం జరిగింది రెండు వేల నాలుగులో పుట్టిండు బాబు పేరు హృదయ్ రెండు వేల పన్నెండులో పాప పుట్టింది పాప పేరు అన్వి ఇప్పుడు బాబు బీబీఏ సెకండ్ ఇయర్ చేస్తుండు పాప సిక్స్త్ క్లాస్ చదువుతుంది అదే రకంగా రెండు వేల పద్నాలుగు వరకు కూడా మంచి కన్స్ట్రక్షన్లో పెద్ద మొత్తంలో చేయడం జరిగింది రెండు వేల ఆరు ఏడులో జీవన్ రెడ్డి అని ఇప్పుడున్న ఆరుమూరు ఎమ్మెల్యే పరిచయం అయ్యిండు ఆయన పరిచయం అయిన నుంచి నాకు సాడేసాత్ సాత్ అయింది ఆయన ద్వారా ఎంతో నష్టపోవడం జరిగింది ఆయన రాజకీయంలో ఆయనను ఎంతో ఎత్తుకి తీసుకెళ్ళినా కానీ నన్ను అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఈ జీవన్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో గెలిచినాక ఆయనతో ఒక సంవత్సరం సంవత్సరం నారా ఉన్నాను ఆయన యొక్క వ్యవహార శైలి నచ్చక ఆయనతోని విడిపోయి బయటికి రావడం జరిగింది ఆయనతో ఉన్నప్పుడు ఏ ప్రాజెక్ట్ చేసినా కానీ ఆ ప్రాజెక్ట్లో మొత్తం కూడా డబ్బు నేనే పెడుతుండేవాడిని కానీ ఆయన పేరు పెట్టి ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి ఆయన కోసం ఎంతో ఖర్చు పెట్టడం జరిగింది అదే రకంగా రెండు వేల పదహారులో ఆయనతో విడిపోయి నేనే ఎందుకు సేవ చేయకూడదు అని చెప్పి ఆలోచన చేసి ఆర్మూర్ ప్రాంతానికి పోయి మొదటగా నా కోమన్పల్లి గ్రామంలో స్కూల్కి వెళ్ళినాను స్కూల్కి వెళ్తే సమస్యలు చాలా చెప్పారు ఫర్నిచర్ ఏం లేదు మొట్టమొదటిసారిగా వాళ్ళ దగ్గర ఏమేమి ఫర్నిచర్ కావాలనో స్కూల్కి కానీ క్లాస్ టీచర్స్కి కానీ పిల్లలకు కానీ ఏమేమి కావాలనో అన్నీ రాసుకొని ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు మొత్తం కూడా పంపిస్తానని చెప్పి పదిహేను రోజుల్లో మొత్తం ఫర్నిచర్ చేపించి పంపించడం జరిగింది అక్కడి నుండి నా సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేసి ఎక్కడ నా స్కూల్లో డ్రింకింగ్ వాటర్ లేకపోతే వాటర్ ప్లాంట్ పెడుతూ ఫర్నిచర్ లేకపోతే ఫర్నిచర్ ఇస్తూ స్కూల్లో ఏదన్నా అడిషనల్ రూమ్ కడుతుంటే దానికి కొంత ఆర్థిక సాయం చేస్తూ గుళ్ళకు కానీ మనుషులకు కానీ మస్జిద్లకు కానీ చర్చిలలో కానీ నా యొక్క యువసేన ద్వారా ఒక ఆరు వేల పై చిలుకు యువకులతోనే నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన దాని తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో భారతీయ జనతా పార్టీ ఆహ్వానం మేరకు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది చేరిన మూడు నెలలనే ఎలక్షన్స్ వచ్చినాయి భారతీయ జనతా పార్టీ నుంచి ఫస్ట్ లిస్ట్లనే నా పేరు ఇవ్వడం జరిగింది ఆ ఎలక్షన్లో నాకు సుమారు పంతొమ్మిది వేల ఏడు వందల ఓట్లు రావడం జరిగింది అది రాష్ట్రంలోనే పద్దెనిమిదవ స్థానం ఆర్మూర్ ప్రాంతం దాని తర్వాత ఎంపీ ఎలక్షన్స్లో అదే ప్రాంతంలో ఆరుమూరు నుంచి ఎంపీ అరవింద్కి కవిత కన్నా ముప్పై రెండు వేల ఎక్కువ మెజారిటీ ఇవ్వడం జరిగింది ఎంపీటీసీలు ఎన్నో గెలిచినాం గతంలో ఆరుమూరు ప్రాంతంలో ఒక ఎంపీటీసీ ఉండే ఒక సర్పంచ్ ఉండే ఒక కౌన్సిలర్ ఉండే అట్లాంటిది ఆరు కౌన్సిలర్లు గెలుచుకున్నాం ఒక ఐదారు మేజర్ గ్రామ పంచాయతీల సర్పంచ్లు గెలుచుకున్నాం ఉప సర్పంచ్లు గెలుచుకున్నాం ఒక పద్నాలుగు పదిహేను ఎంపీటీసీలు గెలుచుకున్నాం ఒక జెడ్పీటీసీ గెలుచుకున్నాం అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకుపోవడం జరిగింది ఆరుమూర్ అంటేనే కాషాయం అనే విధంగా ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఏ జయంతి అయినా హనుమాన్ జయంతి కానీ శ్రీరామ జయంతి కానీ ఏదైనా కానీ పెద్ద మొత్తంలో కార్యక్రమం చేస్తూ శివాజీ జయంతి సందర్భంగా ఎన్నో శివాజీ విగ్రహాలు పెడుతూ ఇరవై శివాజీ విగ్రహాలను ఇప్పటివరకు పెట్టడం జరిగింది ఇంకా మనల్ని చూసి ఇంకా కొన్ని గ్రామాల్లో వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు పెట్టుకోవడం జరిగింది ఇంచుమించు ఆర్మూర్లో ఈ ఈరోజు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు శివాజీ విగ్రహాలు ఉన్నాయి శివాజీ విగ్రహాలు అనేది ఎందుకు చెప్తున్నా అంటే యూనిటీ గురించి యుని యునైట్గా ఉండాలి కులం మతం ఏం కాదు ఏదున్నా సరే కులం మతం ఇంట్లోనే బయట అందరం కూడా బంధువులమే అనే విధంగా ఉండాలని చెప్పి ప్రతి గ్రామంలో పెడుతూ ఆ యొక్క శివాజీని ఆదర్శంగా తీసుకోవాలి యువత అని చెప్పి కూడా పెడుతూ రావడం జరిగింది దాని తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు తీసుకెళ్ళినాం అరవింద్ గారితోని కొంత ఇబ్బంది అయింది దాని ద్వారా మొన్న ఈ మధ్యనే రెండు రోజుల క్రితమే భారతీయ జనతా పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది రాజీనామా చేసి రానున్న రోజుల్లో ఏ పార్టీ అనేది ఆలోచన చేసి కార్యకర్తల ఒపీనియన్ తీసుకొని గ్రామస్తుల ఒపీనియన్ తీసుకొని రానున్న రోజుల్లో ఒక మంచి పార్టీని గుర్తించి ఆ పార్టీలో జాయిన్ అయ్యి రానున్న ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా కావాలనేది నా ఆకాంక్ష ఆర్మూర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఆరుమూర్లో పుట్టిన వ్యక్తి ఎమ్మెల్యే కాలేదనేది ప్రజలందరూ కూడా నిర్ణయించుకొని ఈసారి తప్పకుండా ఆర్మూర్ గడ్డ మీద ఆరుమూరు వ్యక్తి ఎమ్మెల్యే ఉండాలని చెప్పి అందరూ కోరుతున్నారు కనుక తప్పకుండా ఈసారి ఆర్మూర్ గడ్డ మీద లోకల్ బిడ్డ గెలవాలని అందరూ కోరుకుంటున్నారు నేను కూడా కోరుకుంటున్నాను తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం ఇదే రకంగా ఉండాలి నాది ఒక్కటే కోరిక మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలా అన్ని రకాలుగా అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్టూడియో సిగ్నేచర్ స్టూడియో వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను